తన కెరీర్ లో 27వ చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. జనతా గారి సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జైలవకుశ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నివేతా థామస్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా సూపర్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కాస్టింగ్ కూడా ఇంకా పూర్తిగా ప్రకటించలేదు, కానీ అప్పుడే కాపీ ఆరోపణలు మాత్రం వచ్చేస్తున్నాయి. ఓ దశాబ్ద క్రితం అజిత్ నటించిన వరలారు చిత్రం ఆధారంగా ఇన్స్పిరేషన్ తీసుకుని బాబీ రాసుకున్న కథే జైలవకుశ అంటున్నారు. వరలారు చిత్రంలో హీరో ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. తండ్రి ఇద్దరు కవలలుగా అజిత్ నటించాడు. కవలల్లో ఒక పాత్ర విలన్ గా మారుతుంది. ఇదే సినిమా థీమ్ ఆధారంగా కొత్త క్యారెక్టరైజేషన్ తో దర్శకుడు బాబీ ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించాడని తెలుస్తోంది. జైలవకుశను రీమేక్ అని గాని ఇన్స్పిరేషన్ అని గాని అనాలన్నది లేటెస్ట్ టాక్. వరలారు చిత్రంలో హీరో చేసే రోల్స్ లో ఒకటి క్లాసికల్ డాన్సర్ కాగా ఆ పాత్ర విషయంలో బాబీ తన స్టైల్ మేకింగ్ చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ పాత్ర సెన్సేషనల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఇదంతా జస్ట్ మూడు పాత్రలు అన్న థీమ్ ఆధారంగా ఈ టాక్ అంతా వచ్చిందంతే. ఇదే వాస్తవం అనేందుకు ఆధారాలేమీ లేవు. మరి బాబీ ఈ విషయంలో ఎలా స్పందించనున్నాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.